2:8-2. మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు నిబ్రహ్మ కలిగి ధైర్యంగా నుండుము, నేను నీకు తోడయ్యుందును. ద్వితీయోపదేశకాండం 31:23. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ ఐ విల్ బీ విత్ యూ. జూట్రాన్మీ 31:23. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. అలనాడు దేవుడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నేడు మనకు అనుగ్రహిస్తున్నారు. యెహోషువ, నిబ్రహ్మ కలిగి ధైర్యంగా నుండుము, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిచ్చారు. అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. మీ ముందు ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి గడ్డు లాంటి పరిస్థితులున్నా, ఈ రోజున మీరు ఒకవేళ ఉద్యోగాల విషయం, వ్యాపారాల విషయం, మీ ఎగ్జామ్స్ విషయంలో, మీ కుటుంబ జీవితం విషయంలో, ఆర్థిక విషయంలో ఒకవేళ భయముతో, దిగులుతో, అధైర్యముతో ఉన్నారేమో, దేవుడి రోజు అంటున్నారు, నీవు నిబ్రహ్మ కలిగి ధైర్యంగా నుండుము, నేను నీకు తోడై ఉంటును. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మనకు తోడుగా ఉండగా మనం సమస్తాన్ని జయించగలుగుతాం. సమస్త వాటిలో మనకు ధైర్యం ఉంటుంది. దేవుడి నిశ్చయంగా ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకే నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. బలహీనలు, బలపరిచి రోగులను స్వస్థపరచండి. ఎవరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రిని చిత్తానుసారంగా వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకున్నా మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.